హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుగశ్చూడ తర్మ. ఈరోజు మనం సుగశ్చూడ తర్మలో ఎల్బీ నగర్ దగ్గర కొత్తపేటలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పట్టు అలాగే డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి కలెక్షన్స్ చూద్దాం. కొత్తపేట విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈ రోజు ఏ కలెక్షన్ చూపిస్తున్నారు? పట్టు ఫ్యాన్సీ వెరైటీ. పట్టు అండ్ ఫ్యాన్సీ. ఫస్ట్ వచ్చి మనకి కంచి పట్టులో లైట్ వెయిట్ లో వెరైటీ అండి. ఓకే, బాగుంటుంది. అక్షయ పట్టు అంటాము, కంచి లైట్ వెయిట్ లో కల్నీత. కల్నీత సారీ అండి. చక్కగా మనం మంచి గోల్డ్ కలర్ కాంబినేషన్స్ కి, పింక్ కలర్ కాంబినేషన్స్ తో మనం బోర్డర్స్ అనేది మనం హైలైట్ చేసాం. పళ్ళు కూడా మనం చాలా చక్కగా మనం ఒక డైమండ్ స్టైల్ లో, మనం గోల్డెన్ రాయల్ బ్లూ అండ్ సిల్వర్ జరీతో మనం డైమండ్ స్టైల్ లో మనం పళ్ళు అనేది మనం హైలైట్ చేసాం అండి. పళ్ళు అనేది హైలైట్ చేస్తూ గోల్డ్ కలర్ జరీతో ఒక వేవీ స్టైల్ డిజైన్ తీసుకుంటూ మళ్ళీ రాయల్ బ్లూతో కూడా మనం ఒక డిజైన్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం అనమాట. తీసుకుంటూ శారీ అంతా కూడా చాలా బాగుంటుందండి. ఒక డిజైనర్ కాన్సెప్ట్ గా మనం పట్టులో మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము. పైన బోర్డర్ చూసినట్లయితే చక్కగా మనం గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఇస్తూ ఒక చిన్న పింక్ కలర్ అనేది మనం హైలైట్ చేసాం. హైలైట్ చేసాం మిడిల్ పార్ట్ అంతా కూడా మనం ఒక ఫ్లవర్ డిజైన్స్ అనేది సిల్వర్ జరీ మీనా వర్క్తో మనం చక్కగా గోల్డ్ కలర్ ఫ్లవర్ అనేది మనం హైలైట్ చేసాం. ఇంకో ఫ్లవర్ చూసినట్లయితే మనం రాయల్ బ్లూ కాంబినేషన్తో మీనా వర్క్ అనేది మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. షోల్డర్ పార్ట్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం ఒక ఫ్లవర్ బంచెస్ అనేది మనం జరీతో మనం హైలైట్ చేసాం. కింద వైపు చూసినట్లయితే చాలా అందంగా మనం పింక్ కలర్ కాంబినేషన్స్ ఒక స్కర్ట్ బోర్డర్ లాగా మనం చాలా చక్కగా మనం చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. పైన ఉన్నట్టుగానే కడ్డీ బోర్డర్, కింద వైపు కూడా జరీ కడ్డీ బోర్డర్ ఇస్తూ ఒక చిన్న చిన్న డైమండ్స్ అనేది మనం చాలా చక్కగా ఒక హిల్స్ స్టైల్లో మనం కట్ వర్క్ లాగా మనం అందంగా క్రియేట్ చేసాం. మళ్ళీ పైన వచ్చేకాడికి మనం ఆ ఫ్లవర్స్ అనేది కూడా మిడిల్లో ఉన్న ఫ్లవర్స్ అనేది ఇక్కడ బిగ్ సైజ్ ఫ్లవర్స్ అనేది మనం హైలైట్ చేస్తూ ఒక రౌండ్ సర్కిల్స్ లాగా కూడా మనం కట్ వర్క్ లాగా మనం చక్కగా మనం స్కర్ట్ బోర్డర్లో మనం అందంగా క్రియేట్ చేస్తూ తీసుకున్నామండి. ఇలాంటి లైట్ వెయిట్ పట్టులు మన దగ్గర చాలా బాగుంటాయండి. చక్కగా మనం వీటిలో మన దగ్గర కలర్ కాంబినేషన్స్ ఉంటుంది, ఇంకా కూడా మన దగ్గర డిజైన్స్ అనేది కూడా చాలా అందమైన డిజైన్స్ అనేది మన దగ్గర స్టాక్ అనేది అవైలబుల్ ఉన్నాయి కొత్తపేటలో. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్, వచ్చేకాడికి బ్లౌజ్ అండి. చక్కగా మనం మంచి పింక్ కలర్ బ్లౌజ్ తోనే రెండు వైపులు కూడా అనేది మనం హైలైట్ చేసాం. రేట్ వైజ్ కూడా మన దగ్గర చాలా రీజనబుల్ అండి. మనం వ్యూవర్సం కాబట్టి ఓన్లీ మనం 7,650 రూపీస్కే మనం ఇంత హెవీ డిజైనర్ పట్టు అనేది మనం ఇస్తున్నాము. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 7,650 రూపీస్కి అవైలబుల్ ఉంది బ్రైడల్ కలెక్షన్ లో, బుటీస్ అండ్ స్కర్ట్ బోర్డర్ మోడల్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. సంస్కృతి పట్టు అంటాము, కంచి పట్టులోనే వెరైటీ. మనకి చక్కగా మంచి బాటిల్ గ్రీన్ ఇచ్చామండి. బాటిల్ గ్రీన్ కి మనం పళ్ళు వచ్చేకాడికి చాలా చక్కగా ఒక డిఫరెంట్ పళ్ళుతో మనం పింక్ కలర్ బేస్ పైన హైలైట్ చేసాం. హైలైట్ చేస్తూ ఒక బోర్డర్ వచ్చేకాడికి క్రాస్ లైన్స్, ఇంకోటి వచ్చేకాడికి కట్ వర్క్ లో డిజైనర్ బోర్డర్, అదేవిధంగా క్రాస్ లైన్స్, మిడిల్తో వచ్చేకాడికి ఒక డిఫరెంట్ బుటీ స్టైల్లో మనం అందంగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము ఒక ట్రీ డిజైన్స్ లాగా. పళ్ళు వచ్చేకాడికి పింక్ ఉంది కాబట్టి శారీ అంతా కూడా చక్కగా మనం మంచి పికాక్ గ్రీన్ కలర్ తీసుకున్నాం. పికాక్ గ్రీన్ కలర్ తీసుకుంటూ మనకి శారీ అంతా కూడా ఒక చిన్న చిన్న బర్డ్స్ స్టైల్లో మనం లీఫ్ డిజైన్స్ అనేది చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. అది కూడా చాలా చిన్న చక్కటి స్మాల్ సైజ్ లీఫ్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము. బోర్డర్ చూసినట్లయితే పైన షోల్డర్ బోర్డర్ పింక్ కలర్ బేస్తో ఒక పట్టు బోర్డర్ అనేది మనం ఒక క్రాస్ లైన్స్తో మనం హైలైట్ చేసామండి. కింద వైపు బోర్డర్ చూసినట్లయితే చాలా అందంగా మనం పట్టు బోర్డర్ అనేది మనం హెవీ లెంత్ తీసుకున్నాం. హెవీ లెంత్ తీసుకుంటూ పళ్ళులో ఉన్న డిజైన్ అనేది మనం ఇక్కడ ఒక బుటీ స్టైల్ లాగా మనం బోర్డర్లో మనం చాలా అందంగా మనం ఒక డిజైనర్ లాగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము. ఓకే, బాగుంటుందండి. ఇట్లా మన దగ్గర పట్టులో వచ్చేకాడికి నెంబర్ ఆఫ్ వెరైటీస్లో మన దగ్గర కొత్తపేటలో వెరైటీస్ అనేది అవైలబుల్ ఉన్నాయి. రేట్స్ కూడా మన దగ్గర చాలా రీజనబుల్ అండి. మేము వ్యూవర్సం కాబట్టి రేట్స్ కూడా మనం చాలా తక్కువ రేట్స్గా మనం ఇస్తున్నాము. ఓకే, బ్లౌజ్ వచ్చేకాడికి మనం ప్లెయిన్ ఇస్తున్నామండి. ఎందుకంటే మనం ప్యాటర్న్ బ్లౌజ్ చేయించుకోవచ్చు చక్కగా. రెండు వైపులు కూడా మనం ఆ పట్టు బోర్డర్ అనేది మనం కంటిన్యూ చేస్తూ తీసుకున్నాం. కలర్ కాంబినేషన్ బాగుంది. అవునండి, ఇట్లాంటి మన దగ్గర మన సొంత వీవింగ్ కాబట్టి కలర్ కాంబినేషన్స్ అనేది చాలా అందమైన కాంబినేషన్స్ తో మనం చేపిస్తున్నాం. రేట్స్ వచ్చేకాడికి మన దగ్గర 7,680 రూపీస్ కి మనం ఈ సారీ ఇస్తున్నాం. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 7,860 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మనకి కంచి పట్టులోనే ఇక్కత్ పట్టులో సాఫ్ట్ సిల్క్ అండి. మనం కంచిలో చేపిస్తున్నాము. చక్కగా మనం పళ్ళు వచ్చేకాడికంతా కూడా చాలా అందంగా మనం ఒక లెమనెల్లో తీసుకున్నామండి. లెమనెల్లో బేస్ పైన అంతా కూడా మనం ఒక పింక్ కలర్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ తో మనం చక్కగా మనం పళ్ళు అనేది ఒక అందంగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా మనం ఒక డిఫరెంట్ గా మనం ఇకత్ డిజైన్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. డబల్ నేత్ అండి, డబల్ నేతలో మనం చేయించిన అవునండి. పైన చూసినట్లయితే షోల్డర్ బోర్డర్ అంతా కూడా చక్కగా మనం మంచి ఎల్లో కలర్, ఎల్లో కలర్ పైన కడ్డీ బోర్డర్ అనేది మనం హైలైట్ చేసాం. హైలైట్ చేస్తూ
మిడిల్ పార్ట్ షోల్డర్ దగ్గర చూసినట్లయితే మనం చక్కగా ఆరెంజ్ కలర్ ఇచ్చామండి. ఒక పార్ట్ అంతా కూడా ఆరెంజ్ కలర్ ఇస్తూ లెమన్ ఎల్లో అండ్ ఒక గ్రే కలర్ కాంబినేషన్స్ తో మనం చక్కగా ఒక చిన్న చిన్న డాట్స్ డిజైన్స్ అనేది మనం హైలైట్ చేసాం. మళ్ళీ మిడిల్ పార్ట్ చూసినట్లయితే చాలా చక్కగా మనం లెమన్ ఎల్లోని మనం హైలైట్ చేస్తూ ఆ లెమన్ ఎల్లో కూడా మనం ఆరెంజ్ కలర్ అండ్ ఆఫ్ వైట్ అండ్ ఒక చక్కగా ఒక లైట్ బ్లూ కాంబినేషన్స్ ఒక వేవీ స్టైల్ లో మనం చాలా చక్కగా మనం హైలైట్ చేసాం. ఇంకా బోర్డర్ స్కర్ట్ బోర్డర్ చూసినట్లయితే కింద వైపు మనం ఒక వైలెట్ కలర్ కాంబినేషన్ ఇచ్చామండి. వైలెట్ కలర్ కాంబినేషన్స్ ఇస్తూ కింద వైపు వచ్చేకాడికి ఎల్లో కలర్ బోర్డర్ తో మనం ఒక టెంపుల్స్ డిజైన్ అనేది మనం ఇకత డిజైన్స్ లో మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం అనమాట. అది టెంపుల్ వచ్చేకాడికి మనం పింక్ కలర్ ఇకత్ డిజైన్స్ ఇకత్ కాంబినేషన్స్ మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. ఇలా మన దగ్గర కంచిపట్టు ఇకత్ డిజైన్స్ లో కూడా మన దగ్గర వెరైటీస్ అనేది కొత్తపేటలో అవైలబుల్ ఉన్నాయి. బాగుంటుందండి, రేట్ వైజ్ కూడా చాలా రీజనబుల్. బ్లౌజ్ వచ్చేకాడికి మనం ప్లెయిన్ తీసుకున్నాం, మనం ప్యాటర్న్ బ్లౌజ్ హైలైట్ చేసుకొని చేసుకోవచ్చు. రెండు వైపులు కూడా మనం కడ్డీ బోర్డర్ అనేది మనం తీసుకున్నాం. త్రీ కలర్స్ తో త్రీ డిజైన్స్ తో ఇచ్చాము. ఇంకా కూడా మన దగ్గర డిజైన్స్ అనేది అవైలబుల్ ఉంటాయండి. షోలో మనం 1 or 2 శారీస్ చూపిస్తున్నాం. మీరు ఒకసారి కొత్తపేటకు వచ్చినట్లయితే నెంబర్ ఆఫ్ వెరైటీస్ తో మన దగ్గర స్టాక్ అనేది అవైలబుల్. ఎల్బీ నగర్ దగ్గరలో ఉన్న కొత్తపేట అండి, ఆల్ వెరైటీస్. ఇప్పుడు మనం ఈ టూ షోరూమ్స్ లో రెగ్యులర్ గా చూసే టూ షోరూమ్స్ లో ఎలాంటి వెరైటీస్ అయితే చూస్తున్నామో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్, ఈ వెరైటీస్ అన్ని కూడా మనకి కొత్తపేట షోరూమ్ లో అవైలబుల్ ఉంటాయి. అంతేకాకుండా మనకి రీజనబుల్ అమౌంట్ ప్లస్ మనకి హోల్సేల్ కూడా ఉంటుంది. ఈ సారీ కాస్ట్, సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 8,250 రూపీస్ కి మనం ఇక్కడ పట్టు డబుల్ నైన్ తీసుకున్నామండి. 8,250 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చి మనకి కాంచీపురం పట్టులోనే డబుల్ నైన్ అండి. బాగుంటుందండి చక్కగా. మనం మంచి బ్లాక్ కలర్ తీసుకున్నాం. బ్లాక్ కలర్ పైన పళ్ళు చూసినట్లయితే మనం ఒక అందమైన పళ్ళు అనేది గోల్డ్ కలర్ కాంబినేషన్స్ తో చాలా చక్కగా మనం డిజైనర్ పళ్ళు అనేది హైలైట్ చేసాం. ఒక క్రాస్ లైన్స్ లాగా తీసుకుంటూ ఎలిఫెంట్ అండ్ ఎలిఫెంట్ వచ్చేకాడి కట్ వర్క్, అదే విధంగా డీర్ కూడా మనం కట్ వర్క్ లాగా మనం అందంగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము. పైన బోర్డర్స్ వచ్చేకాడికి అంతా కూడా ఒక డాన్సింగ్ డాల్స్ తో మనం బోర్డర్స్ అనేది రెండు వైపులు కూడా చాలా చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం పళ్ళు అనేది. ఇక్కడ చూసినట్లయితే చాలా అందంగా మనం బోర్డర్స్ కూడా వితౌట్ బోర్డర్స్ తో మనం చేయించిన కంచిపట్టు శారీ అండి. మనకి శారీ పైన బోర్డర్ చూసినట్లయితే మనం ఒక ప్లెయిన్ లాగా మనం తీసుకుంటూ శారీ అంతా కూడా గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ జరీతో మనం బ్లాక్ కలర్ బేస్ పైన చాలా చక్కగా మనం చాలా అందంగా మనం ఒక డాన్సింగ్ డాల్స్ అనేది మనం జరీతో వీవింగ్ లో మనం హైలైట్ చేసిన శారీ అండి. మొత్తం పళ్ళు దగ్గర నుంచి శారీ ఎండింగ్ దాకా కూడా మనం చక్కగా మనం లైట్ వెయిట్ లో తీసుకున్న అందమైన డిజైన్ అన్నమాట. వితౌట్ బ్లాక్ కలర్ కాకుండా ఇంకా కూడా మన దగ్గర కలర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. శారీ మొత్తం ఇదే గ్యాప్ అనేది వస్తుందండి. కింద వైపు కూడా మనం బోర్డర్ అనేది తీసుకోలేదు. ఆ డాన్సింగ్ డాల్స్ మనం ఆ బోర్డర్ లో కూడా మనం హైలైట్ చేస్తాం. వితౌట్ బోర్డర్స్ లో బ్లౌజ్ వచ్చేకాడికి మనం ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నాం. టోటల్ ప్లెయిన్ ఉంది. ఓకే, గోల్డ్ కలర్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. సారీ మొత్తం ఇలా ఉంటుంది, దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంది. అవునండి, సేమ్ డిజైన్స్ లో కూడా కలర్స్ ఉన్నాయి. ఇంకా కూడా మన దగ్గర వితౌట్ బోర్డర్స్ లో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ లో మన దగ్గర ఎల్బీ నగర్ కొత్తపేట లో మన దగ్గర స్టాక్ అనేది అవైలబుల్ ఉన్నాయి. చాలా న్యూ స్టాక్ అనేది ఉందండి. సారీ కాస్ట్ వచ్చి మనకి 9,250 రూపీస్ పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 9,250 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. విఘ్నేశ్వర సిల్క్స్ వచ్చేసి మనకి టోటల్ గా 3 షోరూమ్స్, ఒకటి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది, ఇంకొక షోరూమ్ వచ్చేసి కుక్కట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. రీసెంట్ గా కొత్త షోరూమ్ కూడా ఓపెన్ చేశారండి జూన్ 4th. ఇది వచ్చేసి మనకి ఎల్బీ నగర్ దగ్గర కొత్తపేటలో ఉంటుంది. ఈ 3 షోరూమ్స్ లో కూడా మనకి హోల్సేల్ అవైలబుల్ ఉంది. డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి షోరూమ్ కి ఒకసారి విజిట్ చేయండి. కంచి ఆవిష్కార్ పట్లో డిజైనర్ సారీ, మంచి కలర్ అండి. చాలా అందమైన కలర్ తీసుకున్నాం. చక్కగా మంచి రాయల్ బ్లూ, రాయల్ బ్లూ వచ్చేకాడికి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ తో మనం పళ్ళు అనేది మనం హైలైట్ చేసాం. పళ్ళులో కూడా మనం గోల్డ్ కలర్ పళ్ళు ఇస్తూనే ఒక ఒక పార్ట్ లో ఒక ఫ్లవర్ డిజైన్స్ లాగా మనం చక్కగా ఒక ట్రీ డిజైన్స్ అనేది మనం పళ్ళులో చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. బాగుంటుందండి. ఒక దానిపైన పీకాక్స్ స్టాండింగ్ పొజిషన్ లో ఇచ్చారు. అవన్నీ కూడా మనకి సిల్వర్ జరీతో డిజైన్ చేశారు, అంటే గోల్డ్ జరీ అండ్ సిల్వర్ జరీతో తీసుకున్నాం. పైన బోర్డర్ చూసినట్లయితే చాలా లెంతీ గా మనం డార్క్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్స్ తో పికాక్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో బోర్డర్స్ అనేది హైలైట్ చేసాం. మళ్ళీ వచ్చేకాడి గోల్డ్ కలర్ అదే విధంగా సిల్వర్ జరీతో ఒక చిన్న బోర్డర్స్ అనేది ఇచ్చామండి. బోర్డర్స్ అనేది ఇస్తూ శారీ మొత్తం కూడా మనకి రాయల్ బ్లూ ఉంటుంది కాబట్టి గోల్డ్ కలర్ కాంబినేషన్స్ తో మనం పికాక్స్ అనేది చక్కగా ఒక కొమ్మ మీద నిల్చున్నట్టుగా మనం అందంగా మనం నెంబల్స్ అనేది మనం హైలైట్ చేస్తాం. అక్కడక్కడ కూడా మనం మీనా వర్క్ లాగా సిల్వర్ జరీని కూడా హైలైట్ చేసామండి. మొత్తం శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. కింద వైపు బోర్డర్ చూసినట్లయితే కూడా మనకి సేమ్ తీసుకున్నామండి. పైన ఉన్నట్టుగా అందమైన కాంబినేషన్స్ తోనే కింద వైపు కూడా మనం లెంతీగా మనం గ్రీన్ అండ్ కాంబినేషన్ తీసుకుంటూ సిల్వర్ అండ్ గోల్డ్ జరీతో కూడా మనం బోర్డర్స్ అనేది కంటిన్యూ చేసాం. శారీ మొత్తం కూడా మంచి కలర్స్ కాంబినేషన్. దీనికి పల్లు కలర్ ఏదైతే ఉందో అదే కలర్ తో మనకి బ్లౌజ్ అనేది ప్లెయిన్ తీసుకుంటూ ఆ బోర్డర్స్ అనేది సిల్వర్ జరీ గోల్డ్ జరీ తీసుకుంటాం.
అనుకుంటున్నాము. ఇలాంటి మన దగ్గర కాంబినేషన్స్ అనేది చాలా బాగున్నాయండి. కొత్తపేట విఘ్నేశ్వర సిల్క్స్ లో మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ తో మన దగ్గర స్టాక్ అనేది అవైలబుల్ ఉన్నాయి. బ్రైడల్ వేర్ కానించి పెట్టుబడి శారీస్ దాకా మన దగ్గర వెరైటీస్ అనేది కొత్తపేటలో అవైలబుల్ ఉన్నాయండి. ఈ సారీ కాస్ట్ వచ్చేకాడికి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ కి ఇస్తున్నామండి. 7425 రూపీస్ కి మనం ఈ డిజైనర్ పట్టు ఆవిష్కార్ పట్టు అనేది ఇస్తున్నాం. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 7425 రూపీస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కంచిపట్టులోనే మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ ఇక్కత డిజైన్స్ తో మనం చేపించామండి శారీస్ అనేది, ప్యాటర్న్స్ అనేది. మనం చక్కగా పళ్ళు చూసినట్లయితే చక్కగా మనం మంచి పింక్ కలర్ ఇచ్చాం. పింక్ కలర్ పైన అంతా కూడా మనం చాలా అందమైన పికాక్స్ అనేది ఒక 5 bunches లాగా హైలైట్ చేసాం. రెండు వైపులు చూసినట్లయితే ఒక స్మాల్ సైజ్ మ్యాంగోస్ తో మనం చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా మనం ఒక డిఫరెంట్ గా ఒక డిజైనర్ ఇక్కత్ పట్టు అనేది మనం కాంచీపురంలో మనం చేపించామండి. పైన బోర్డర్ చూసినట్లయితే 2 inches కడ్డీ బోర్డర్ తీసుకున్నాం. కడ్డీ బోర్డర్ తీసుకుంటూ పైన వచ్చేకాడికి మజంతా కలర్ కాంబినేషన్స్ ఒక చిన్న పైపింగ్ అనేది మనం ఒక చిన్న బోర్డర్ అనేది మనం హైలైట్ చేసాం. మళ్ళీ షోల్డర్ దగ్గర మంచి గ్రీన్ కలర్ అండి. చక్కగా మనం మంచి బాటిల్ గ్రీన్ ఇస్తూ బాటిల్ గ్రీన్ కలర్ పైన అంతా కూడా డార్క్ గ్రే కలర్ అండ్ మజంతా కలర్ కాంబినేషన్స్ తోనే మనం ఒక ఇక్కత్ డిఫరెంట్ అందమైన డిజైన్స్ తో మనం ఇక్కత్ డిజైన్ అనేది మనం హైలైట్ చేసాం. మళ్ళీ వచ్చేకాడికి ఒక కడ్డీ బోర్డర్ కూడా మనం తీసుకున్నాం. మిడిల్ పార్ట్ వచ్చేకాడికి మనం ప్లెయిన్ అనేది ఇవ్వకుండా ఒక డిఫరెంట్ అందమైన డిజైన్ జరీ ఫ్లవర్ తో మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. అది కూడా మనం రెగ్యులర్ ఫ్లవర్స్ రెగ్యులర్ బుటీస్ ఇవ్వకుండా ఒక డిఫరెంట్ అందమైన డిజైన్స్ తో మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము. అది కూడా బేస్ వచ్చేకాడికి చక్కగా మనం మజంతా పింక్ తీసుకున్నామండి. తీసుకుంటూ ఇక్కడికి వచ్చేకాడి కింద వైపు కూడా మనం పైన ఉన్న బాటిల్ గ్రీన్ కాంబినేషన్ కింద వైపు కూడా బోర్డర్ మనం హైలైట్ చేసాం. సేమ్ బోర్డర్ తో మనం కంటిన్యూ చేస్తూ ఇచ్చామండి కడ్డీ బోర్డర్ అనేది. ఇలాంటి మన దగ్గర వెరైటీస్ అనేది చాలా బాగుంటాయండి. ఇక్కతలో కూడా మన దగ్గర డిజైనర్ ప్యాటర్న్స్ అనేది కొత్తపేట ఎల్బీ నగర్ లో మన దగ్గర స్టాక్ అనేది అవైలబుల్ ఉన్నాయి. బ్లౌజ్ వచ్చేకాడికి మనకి పింక్ కలర్ బ్లౌజ్ ఉంటుందండి. ఇట్లా బోర్డర్ లాగా 2 lines కూడా ఇచ్చారు మిడిల్ పార్ట్ లో గ్యాప్ అనేది చూపిస్తూ. సారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది. ఓకే, వీటిలో మన దగ్గర ఇంకా డిజైన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. ఒకసారి చూద్దాం చూద్దామండి. దాంతో ఇంకొక డిజైన్ అండి బాగుంటుంది. పళ్ళు వచ్చేకాడికి ఒక బిగ్ సైజ్ పికాక్స్ లో మనం చక్కగా మనం పింక్ కలర్ బేస్ పైన హైలైట్ చేసాం. హైలైట్ చేస్తూ మనకి శారీ వచ్చేకాడికి ఇది ఇకతలోనే ఇంకా డిజైనర్ శారీ అనమాట. మనం ఇందాక అనుకున్నట్టుగా డిఫరెంట్ డిఫరెంట్ లో మనం చేపించామండి కాంచీపురంలో ఇకత్తులో హైలైట్ చేస్తూ తీసుకున్నాము. పైన వచ్చేకాడికి కడ్డీ బోర్డర్ ఉంటుంది. మిడిల్ అంతా కూడా మజంతా కలర్ కాంబినేషన్స్ తో మనం జరీ ఫ్లవర్స్ అనేది షోల్డర్ దగ్గర తీసుకున్నామండి. ఈ శారీకి టోటల్ గా ప్యాటర్న్ డిఫరెంట్ అండి. ఇంతకు ముందు మనం ఇకత్ బోర్డర్స్ చూసి మిడిల్ పార్ట్ లో ప్లెయిన్ చూసాం. ఇది టోటల్ గా టోటల్ గా ఆపోజిట్ గా మనం డిఫరెంట్ గా వెరైటీ అనేది చేపించాము. ఇక్కడ చూసినట్లయితే మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చక్కగా మంచి గ్రే కలర్ ఇచ్చాం. గ్రే కలర్ పైన డార్క్ గ్రే కలర్ కాంబినేషన్స్ తో ఇక్కత్ డిజైన్ ఇస్తుంది. మజింతా కాంబినేషన్స్ తో కూడా మనం ఒక డిఫరెంట్ ఫ్లవర్ డిజైన్స్ అనేది మనం హైలైట్ చేసాము. హైలైట్ చేస్తూ కింద బోర్డర్స్ మాత్రం స్కర్ట్ బోర్డర్ లాగా మనం మజింతా పింక్ కాంబినేషన్స్ తోనే హైలైట్ చేస్తూ తీసుకున్నాం అనమాట. అంటే కడ్డీ బోర్డర్ ఉంటుంది, మజింతా కాంబినేషన్స్ తో ఫ్లవర్స్ కూడా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. ఇట్లా మన దగ్గర ఇక్కత్ పార్ట్ లో కూడా ఇట్లా డిజైనర్ శారీస్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. ప్రతి దాంతో కూడా మన దగ్గర కలర్ కాంబినేషన్స్ ఉంటుంది. అదేవిధంగా చాలా వెరైటీస్ అనేది మన దగ్గర ఉంటుంది. ప్రతి శారీ కూడా అందమైన కాంబినేషన్స్ తో మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము. బ్లౌజ్ వచ్చేకాడికి మనకి ప్లెయిన్ ఉంటుందండి. ఈ శారీ కాస్ట్ వచ్చేకాడికి మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్కే ఉందండి. ఓన్లీ 7200 రూపీస్కే మనకి అవైలబుల్ ఉంది కొత్తపేట ఎల్బీ నగర్ షాప్లో. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 7200 రూపీస్. కంచిపట్లోనే మనం శారీ తీసుకున్నాము. లైట్ వెయిట్ లైట్ వెయిట్ అనమాట. బాగుంటుందండి. అంటే ప్లెయిన్ కాన్సెప్ట్ లో మనం తీసుకున్న శారీ. కళ్ళతో గ్రీన్ కలర్ పళ్ళు తీసుకుని ఒక లైన్స్ వైజ్ గా మనం పళ్ళులో మనం హైలైట్ చేసామండి. జరీతో పళ్ళుతో మనం హైలైట్ చేస్తూ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చక్కగా ప్లెయిన్ అనేది మనం హైలైట్ చేసాం. బోర్డర్ చూసినట్లయితే మనకి ఒక మజంతా పింక్ కాంబినేషన్ తో బోర్డర్, అదేవిధంగా గ్రీన్ కలర్, ఒక చిన్న పైపింగ్ అనేది మనం జరీతో మనం ఒక చిన్న కడ్డీ బోర్డర్ అనేది మనం హైలైట్ చేసాం. హైలైట్ చేస్తూ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం ప్లెయిన్ తీసుకున్నాం. చంద్రకాంత కలర్ ప్లెయిన్ తీసుకుంటూ కింద బోర్డర్స్ వచ్చేకాడికి గ్రీన్ కలర్ బోర్డర్ లో మనం ఒక పికాక్ బుటీస్ అనేది మనం హైలైట్ చేసామండి. హైలైట్ చేస్తూ ఇంకో బోర్డర్స్ వచ్చేకాడికి రాయల్ బ్లూ కాంబినేషన్స్ కూడా మనం బోర్డర్ అనేది మనం తీసుకున్నాము. సారీ మొత్తం కూడా ప్లెయిన్ కాన్సెప్ట్ డిజైనర్ బోర్డర్ తీసుకున్నాం. ఇది వచ్చేకాడికి మనకి ఆరణి పట్టు ఉంటుంది. ఆరణి పట్టు దీనికి బ్లౌజ్ వచ్చేసి కల్నేత బ్లౌజ్ ఉంటుందండి. ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నాం. సెల్ఫ్ లైన్స్ ఇట్లా ఆరణి పట్టులో కూడా మన దగ్గర కలర్ కాంబినేషన్స్ అదే విధంగా బుటీస్ లో కూడా మన దగ్గర వెరైటీస్ అనేది అవైలబుల్ ఉంటాయి. డిజైన్స్ లో చూద్దాం. ఆర్ని పట్లోనే ఇంకొక కలర్ తీసుకున్నాం. చక్కగా మనం మంచి కళ్ళైత గ్రీన్ కలర్ తో జరీ లైన్స్ పళ్ళుతో మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. పైన బోర్డర్స్ వచ్చేకాడి కాంబినేషన్ చాలా చక్కగా మనం హైలైట్ చేసామండి. మిడిల్ పార్ట్ అంతా కూడా మంచి గ్రీన్ కలర్ లెమన్ ఎల్లో కాంబినేషన్ తీసుకున్నాం. సెల్ఫ్ లైన్స్ బోర్డర్స్ వచ్చేకాడికి చక్కగా మనం మంచి బాటిల్ గ్రీన్, అదే విధంగా మనకి ఒక మజింతా కలర్ కాంబినేషన్ కళ్ళైతతో ఒక బోర్డర్ తీసుకున్నామండి. తీసుకుంటూ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం ప్లెయిన్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇక్కడ బోర్డర్ లో డిజైన్ అనేది మనం చేంజ్ చేస్తూ ఇచ్చామండి. చక్కగా మనం మంచి మజింతా పింక్ కాంబినేషన్స్ లో బుటీస్ వచ్చేకాడికి అంతా కూడా మనం
ఎలిఫెంట్స్ బూటీస్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. కింద వైపు వచ్చేకాడికి మంచి గ్రీన్ కలర్ బోర్డర్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. చాలా లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. చక్కగా ఆర్ని పట్టు అంటాము. వీటిలో కూడా ఇంకా మన దగ్గర కలర్ కాంబినేషన్ అనేది అవైలబుల్ ఉన్నాయి కొత్తపేట విఘ్నేశ్వర సిల్క్స్ లో. పళ్ళు కలర్ సేమ్ అండి. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 4050 రూపీస్ కే మనం ఈ సారీ ఇస్తున్నాం. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 4050 రూపీస్ కే అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ 3 షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. అలాగే మనకి 3 షోరూమ్స్ లో కూడా హోల్సేల్ ఉంటుంది. మీకు దగ్గరలో ఉన్నటువంటి షోరూమ్ కి మీరు తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. బాగుంటుందండి, మనం లెలిన్ సిల్క్స్ లో తీసుకున్నాము. లెలిన్ సిల్క్ చక్కగా చాలా అందమైన కాంబినేషన్స్ తో మనం హైలైట్ చేసామండి. మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ పైన మనం ఒక సంపంగి కలర్ కాంబినేషన్స్ తో మనం పలు ఒక ప్యాటర్న్ లాగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. ఒక బోర్డర్స్ లాగా చక్కగా మనకి పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా మనం ఒక డిజైనర్ గా మనం ఈ లెలిన్ సిల్క్స్ మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. మిడిల్ పార్ట్ లో మనం బ్లాక్ కలర్ అనేది మనం హైలైట్ చేసాం. బోర్డర్ చూసినట్లయితే మనం సంపంగి కలర్ కాంబినేషన్ సో యాంటిక్ జరీతో మనం చక్కగా మనం బోర్డర్స్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం ప్లెయిన్ ఇచ్చామండి ప్యూర్ లెలిన్ తో. ఇక్కడ బోర్డర్ చూసినట్లయితే చాలా అందంగా మనం సంపంగి కలర్ కాంబినేషన్ అనేది మనం ఒక స్కర్ట్ బోర్డర్ లాగా మనం లుక్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. ఒక బిగ్ సైజ్ బోర్డర్ అనేది మనం హైలైట్ చేసాం. రెండు బోర్డర్స్ కూడా మనం యాంటిక్ జరీతో మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. లెలిన్ సిల్క్స్ లో కూడా మన దగ్గర వెరైటీస్ అనేది అవైలబుల్ ఉన్నాయి. మన దగ్గర కొత్తపేటలో పట్టే కాకుండా ఇట్లా ఫ్యాన్సీ పెట్టుబడి శారీస్ అన్ని కూడా మన దగ్గర డిఫరెంట్ లేటెస్ట్ వెరైటీస్ అనేది ఎల్వి నగర్ కొత్తపేటలో మన దగ్గర స్టాక్ అనేది అవైలబుల్ ఉన్నాయి. వీటిలో కూడా మన దగ్గర కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఓకే, దీనికి బ్లౌజ్ కూడా చాలా బాగుంది. మనం చాలా అందంగా మనం ఒక లైన్స్ వైస్ బ్లౌజ్ గా ఒక డిజైనర్ బ్లౌజ్ లాగా మనం హైలైట్ చేస్తున్నాము. 1 మీటర్ బ్లౌజ్ ఇచ్చాం. రేట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లోనే ఉంటుందండి ప్యూర్ లెలిన్ సిల్క్ అన్నమాట. దీంట్లో ఇంకా డిజైన్స్ ఉన్నాయన్నారు కదా, ఒకసారి చూద్దాం. ఇందాక చూసిన లెలిన్ సిల్క్స్ లోనే మనం ఇంకొక కలర్ తీసుకుందాం. చక్కగా పళ్ళు వచ్చేకాడికి 1 మీటర్ పళ్ళు అనేది మనం గ్రీన్ కలర్ రెడ్ కలర్ జూట్ సిల్క్స్ లో మనం పళ్ళు మిడిల్ పార్ట్ అనేది మనం హైలైట్ చేసామండి. హైలైట్ చేస్తూ పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా మనం ఆ లెలిన్ సిల్క్స్ ప్లెయిన్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. హైలైట్ చేస్తూ తీసుకుంటూ బోర్డర్స్ చూసినట్లయితే చక్కగా మనం రెడ్ కలర్ కాంబినేషన్స్ ఒక చిన్న బోర్డర్ మళ్ళీ గ్రీన్ కలర్ చక్కటి మంచి అందమైన గ్రీన్ కలర్ తో కూడా మనం ఒక బోర్డర్ అనేది మనం అందంగా మనం హైలైట్ చేసాం. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం ప్లెయిన్ ఇచ్చామండి. లెలిన్ సిల్క్స్ లో ప్లెయిన్ అనేది ఇస్తూ కింద వైపు కూడా మనం సేమ్ బోర్డర్ అనేది బ్లౌజ్ వచ్చేకాడికి మనకి ఆ లైన్స్ బ్లౌజ్ తో మనం కంటిన్యూ చేస్తూ తీసుకున్నాం. రెడ్ కలర్ బ్లాక్ కలర్ ఎక్కువ మనకి సారీ ఉంది కాబట్టి రెడ్ కలర్ లైన్స్ తో మనం బ్లౌజ్ అనేది మనం చక్కగా మనం హైలైట్ చేసాం. వన్ సైడ్ వచ్చేకాడికి రెడ్ కలర్ బోర్డర్, ఇంకో సైడ్ వచ్చేకాడికి గ్రీన్ కలర్ బోర్డర్ తో మనం చక్కగా మనం తీసుకున్నాము. ఇంకా కలర్స్ ఉన్నాయండి దీంట్లో? ఉన్నాయండి, చూద్దాం. దాంతోనే మనం సంపంగి కలర్ మనం సారీ తీసుకున్నాం. పళ్ళు వచ్చేకాడికి అంతా కూడా జూట్ పళ్ళుతో మనం ఎక్కువ అందంగా క్రియేట్ చేసామండి. పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా మనం లెలిన్ సిల్క్స్ అనేది ప్యూర్ లెలిన్ సిల్క్స్ అనేది మనం హైలైట్ చేస్తూ పైన బోర్డర్స్ వచ్చేకాడికి చక్కగా మనం ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్ తో మనం పైన షోల్డర్ బోర్డర్ తీసుకున్నాం. శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ వస్తుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా కింద వైపు బోర్డర్ వచ్చేకాడికి చక్కగా ఒక లైట్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్స్ తో కింద వైపు బోర్డర్ అనేది పింక్ కలర్ లైన్స్ తో అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాం. ఇలా వస్తుందండి. ఇంకా కూడా మన దగ్గర స్టాక్ అనేది అవైలబుల్ ఉంటాయి. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తో కూడా మన దగ్గర లెలిన్ సిల్క్స్ లో మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. స్టార్టింగ్ 700 నుంచి స్టాక్ అనేది అవైలబుల్ ఉన్నాయి కొత్తపేట విఘ్నేశ్వరలో. మన దగ్గర బ్లౌజ్ వచ్చేకాడికి అంతా కూడా ఒక లైన్స్ బ్లౌజ్ గా మనం హైలైట్ చేసాం. వన్ సైడ్ వచ్చేకాడి పింక్ కలర్ హైలైట్ ఉంటుంది, ఇంకో సైడ్ వచ్చేకాడి గ్రీన్ కలర్ బోర్డర్ తీసుకున్నాం హ్యాండ్స్ కు వచ్చేకాడికి. రేట్ కూడా చాలా రీజనబుల్ అండి. ఓన్లీ 2350 రూపీస్ కే మనం ఈ శారీ అనేది ఇస్తున్నాం. 2350 రూపీస్ కి ఈ శారీ అవైలబుల్. వచ్చేకాడికి మనకి చందేరిలో వెరైటీ అండి, బాగుంటుంది. మంచి క్రీమ్ కలర్ తీసుకున్నాం బేస్ అంతా. ఒక లెమనెల్లోతో మనం క్రీపర్ అనేది మనం హైలైట్ చేస్తాం. లీఫ్ వచ్చేకాడి చక్కగా గ్రీన్ కలర్ తీసుకున్నాం. ఫ్లయింగ్ బర్డ్స్ అనేది మనం చాలా అందంగా లైట్ ఆరెంజ్ కలర్ అండ్ లెమనెల్లో అండ్ పీచ్ కలర్ కాంబినేషన్స్ తో మనం బర్డ్స్ అనేది చాలా అందంగా మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. ఆ బర్డ్స్ డిజైన్స్ అనేది కూడా ఒక డిఫరెంట్ డిఫరెంట్ బర్డ్స్ తో మనం చాలా అందంగా మనం క్రియేట్ చేస్తూ ఈ చందేరి పైన కూడా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. హైలైట్ చేస్తూ మనకి అక్కడక్కడ కూడా ఒక ఫ్లవర్ డిజైన్స్ అనేది కూడా ఒక డిఫరెంట్ అందమైన ఫ్లవర్స్ మనం క్రియేట్ చేసి ఇచ్చాం. షోల్డర్ దగ్గర అంతా కూడా చాలా ఫుల్ డిజైన్స్ తో మనం 2.5 మీటర్ అనేది హైలైట్ చేసామండి. పైన షోల్డర్ బోర్డర్ వచ్చేకాడికి ఒక చిన్న బోర్డర్ అనేది మనం హైలైట్ చేసాం. కడ్డీ బోర్డర్ అనేది మనకి అదే కుచ్చుల దగ్గరకు వచ్చేకాడికి మనకి ఇలా ఉంటుందండి, అంటే హాఫ్ పార్ట్ లాగా మనం తీసుకుంటాము. ఆ చందేరి పైన అంతా కూడా మనం అందంగా మనం కుచ్చుల దగ్గర అంతా కూడా ఇంత హైలైట్ చేస్తూ ఇచ్చాం. కింద వైపు బోర్డర్ వచ్చేకాడి ఇంకొంచెం లెంతీగా మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తో కూడా మన దగ్గర చందేరిలో స్టాక్ అనేది అవైలబుల్ ఉన్నాయండి. బ్లౌజ్ వచ్చేకాడికి మనం ప్లెయిన్ ఆఫ్ వైట్ ఇస్తూ రెండు వైపులు కూడా మనం కడ్డీ బోర్డర్ తీసుకున్నాం చక్కగా. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 2060 రూపీస్ కే మనం ఈ సారీ ఇస్తున్నాం. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2060 రూపీస్ కి అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ 3 షోరూమ్స్ లో కూడా మనకి ప్యూర్ కంచిపాటు బ్రెడల్ కలెక్షన్ సారీస్, డిజైనర్ సారీస్ తో పాటు పెట్టుబడికి సంబంధించినటువంటి ఆల్ కలెక్షన్స్ అవైలబుల్ ఉంటాయండి. అంతేకాకుండా మనకి ఇంట్లో ఎవరైనా సారీస్ సేల్ చేసుకోవాలనుకున్నట్లయితే హోల్సేల్ రేట్లకి ఈ 3 షోరూమ్స్ లో కూడా మనకి సారీస్ అవైలబుల్ ఉంటాయి. ప్లస్ మనకి ప్రతి ఒక్క వెరైటీలో కూడా కలర్ చార్ట్ అనేది అవైలబుల్ ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం.
అవంతిక సిల్క్ అంటామండి. చక్కగా మంచి ఫ్యాబ్రిక్ అనమాట, మంచి హ్యాండ్లూమ్తో తయారైన ఫ్యాబ్రిక్. బోర్డర్స్ వచ్చేకాడికి చక్కగా మనం ఒక గ్రీన్ కలర్ కాంబినేషన్స్తో, మనం నామీ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న ఫ్లవర్ ప్రింటెడ్స్ అనేది మనం హైలైట్ చేసి ఇచ్చామండి. ఈ బోర్డర్ వచ్చేకాడికి మనకి పళ్ళు దగ్గర హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా మనకి వస్తుంది ఆ బోర్డర్ అనేది. మిడిల్ పార్ట్ అంతా కూడా చాలా అందమైన మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ మనం హైలైట్ చేసాం. హైలైట్ చేస్తూ కింద వైపు బోర్డర్ వచ్చేకాడికి చాలా బాగుంటుందండి. చాలా డిజైనర్గా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. చక్కగా మనం బాటిల్ గ్రీన్ కాంబినేషన్ రా సిల్క్స్తో ఒక చిన్న బోర్డర్ అనేది తీసుకున్నాం. తర్వాత వచ్చేకాడికి గ్రే కలర్ కాంబినేషన్ అండి. డిఫరెంట్ గా మనం బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గ్రే కలర్ కాంబినేషన్ ఇస్తూ ఒక దాండియా ఆడియో స్టైల్లో మనం గ్రీన్ కలర్ మ్యాన్స్ అండ్ ఉమెన్స్ అంతా కూడా మనం ఒక మంచి అందమైన కాంబినేషన్స్తో మనం హైలైట్ చేస్తూ బోర్డర్లు అంతా కూడా మనం అందంగా క్రియేట్ చేసాం. మళ్ళీ పైన ఉన్న బోర్డర్ మనం ఇక్కడ కూడా మన చిన్న బోర్డర్స్ ఫ్లవర్ ప్రింటెడ్ బోర్డర్ అనేది మనం ఇక్కడ కూడా తీసుకున్నాము. క్లాత్ వచ్చేకాడికి చాలా బాగుంటుందండి. మనకి అవంతిగా సిల్క్ అని మనకి మెటీరియల్ అనేది వస్తుంది. ఒక పట్టు ఫ్యాబ్రిక్ లాగా మనకి దూరం నుంచి అంత బాగుంటుంది అండి. లుక్ అనేది మనకి చాలా బాగుంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చేకాడికి మనకి చిన్న ప్రింట్ అనేది మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. ఓకే, దీనిలో ఇంకా కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఇంట్లో కూడా మన దగ్గర కలర్స్ ఉన్నాయండి. ఇందాక చూసిన దాంతోనే మనం ఇంకొక కలర్ చూస్తున్నాం. మరో కలర్ పైన బోర్డర్స్ చూసినట్లయితే యెల్లో కలర్ కాంబినేషన్ పైన చాక్లెట్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో ఫ్లవర్ బోర్డర్స్ అనేది మనం హైలైట్ చేసాం. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం అవంతిక సిల్క్ అనేది మనం ప్లెయిన్ ఇచ్చాం. కింద వైపు బోర్డర్ చూసినట్లయితే మనం ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో రా సిల్క్ బోర్డర్ సేమ్ కలర్ కాంబినేషన్ తోనే మనం అందంగా బోర్డర్స్ అనేది దాండియా స్టైల్లో మనం హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. ఇలాగ మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో ఫ్యాన్సీలో కూడా మన దగ్గర చాలా బాగుంటాయండి. ఇలాంటి వెరైటీస్ మన దగ్గర చాలా బాగుంటాయండి. డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్ లో చాలా ప్యూర్ మెటీరియల్ మన దగ్గర అందమైన డిజైన్స్ అందమైన కాంబినేషన్స్ మన దగ్గర కొత్తపేట ఎల్బీ నగర్ లో మన దగ్గర స్టాక్ అనేది అవైలబుల్ ఉన్నాయి. రేట్ కూడా చాలా రీజనబుల్ అండి. మనకి ఓన్లీ 2060 రూపీస్ కే మనం ఈ సారీ ఇస్తున్నాం. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2060 రూపీస్ కే అవైలబుల్ ఉంది. కలర్స్ అండ్ డిజైన్స్ కూడా మనకి చేంజెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మన దగ్గర ఇట్లా ఫాలింగ్ మెటీరియల్ కూడా మన దగ్గర కొత్తపేటలో స్టాక్ అనేది అవైలబుల్ ఉందండి. జార్జెట్ ఇట్లా క్రేప్ మెటీరియల్ ఇట్లా ఫాలింగ్ మెటీరియల్ కూడా మన దగ్గర అవైలబుల్ నెంబర్ ఆఫ్ వెరైటీస్. ఇది వచ్చే కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. లంగావని శారీ అనమాట, మంచి లెక్స్ గ్రీన్ కలర్ తో మనం చూస్తున్నాం. ఇది వచ్చేకాడికి మనకి క్రేప్ జార్జెట్ అంటామండి. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం ప్లెయిన్ తీసుకున్నాం. 2.5 మీటర్ అంతా కూడా ప్లెయిన్ తీసుకుంటూ బోర్డర్స్ వచ్చేకాడికి అంతా కూడా మనం ఒక పిటాయి వర్క్ తో మనం ఒక డైమండ్ స్టైల్ తో మనం అందంగా మనం 3 సైడ్స్ కూడా కంటిన్యూ అయ్యే విధంగా మనం ఈ బోర్డర్ అనేది చాలా అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాము. శారీ అంతా కూడా మనకి 2.5 మీటర్ ప్లెయిన్ వస్తుందండి, మంచి లెక్స్ గ్రీన్ తో. మళ్ళీ కుచ్చులోకి వచ్చేకాడికి అంతా కూడా మనం మంచి క్రీమ్ కలర్ ఇచ్చామండి. అంటే ఒక వీట్ కలర్ కాంబినేషన్ లాగా మనం షిఫాన్ మెటీరియల్ తీసుకున్నాము. షిఫాన్ మెటీరియల్ తీసుకుంటూ కింద వైపు వచ్చేకాడికి అంతా కూడా బోర్డర్స్ చూసినట్లయితే చాలా చక్కగా మనం ఒక కట్ వర్క్ బోర్డర్ అనేది జరితో చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. హైలైట్ చేస్తూ మనకి ఆ పైన ఉన్నట్టుగానే మనం లెక్స్ గ్రీన్ కాంబినేషన్స్తోనూ అదేవిధంగా మనం కాఫర్ సల్ఫేట్ బ్లూతోనూ మనం పికాక్స్ అనేది ఒక డిఫరెంట్ బర్డ్స్ డిజైన్స్ అనేది బోర్డర్లో మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము. పైన వచ్చేకాడికి అంతా కూడా ఆ జరి వర్క్తో మనం ఆ ఫ్లవర్ డిజైన్స్తో మనం అందంగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. న్యూస్ ఒక స్కర్ట్ బోర్డర్ లాగా మనం అందంగా క్రియేట్ చేసాం. కుచ్చులు పార్ట్ అంతా కూడా మనకి ఇలా వస్తుంది. బ్లౌజ్ వచ్చేకాడికి మనకి రా సిల్క్ బ్లౌజ్ తీసుకున్నామండి. సేమ్ కుచ్చులో ఉన్న కలర్ మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. బోర్డర్స్ వచ్చేకాడికి ఆ డైమండ్ బోర్డర్స్ తో మనం కంటిన్యూ చేస్తూ తీసుకున్నాం. ఇట్లా మన దగ్గర లంగావనీస్ లో కూడా మన దగ్గర ఎల్బీ నగర్ కొత్తపేట షాప్ లో ఇంకా మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ ఇంకా లేటెస్ట్ వెరైటీస్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉన్నాయన్నమాట. మన దగ్గర ఫాలింగ్ మెటీరియల్ కూడా స్టార్టింగ్ 1000 రూపీస్ నుంచి అప్ టు మన దగ్గర 10,000 దాకా మన దగ్గర వెరైటీస్ అనేది ఈ ఫాలింగ్ మెటీరియల్ కూడా మన దగ్గర స్టాక్ అనేది అవైలబుల్ ఉన్నాయి. మన దగ్గర రేట్ కూడా చాలా రీజనబుల్ అండి. శారీ ఇంత హెవీ ఉంది, ఓన్లీ 3,200 రూపీస్ కి మనం ఈ శారీ ఇస్తున్నాం. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3,200 రూపీస్. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చి మనకి బాగుంటుందండి, షిఫాన్ లోనే వెరైటీ, మంచి స్కై బ్లూ తీసుకున్నాం. స్కై బ్లూ పైన అంతా కూడా మనం ఒక జరీ బంజెస్ అనేది మనం చక్కగా మోతీ వర్క్ తో కూడా మనం థ్రెడ్ వర్క్ అండ్ పిటాయ్ వర్క్ అండ్ మోతీస్ తో చక్కగా మనం బంజెస్ అనేది మనం చాలా అందంగా మనం హైలైట్ చేసాం. బూటీస్ మోడల్ ఇదంతా కూడా మనకి శారీ అంతా కూడా పళ్ళు దగ్గర నుంచి మొత్తం శారీ ఎండింగ్ దాకా కూడా చక్కగా మనం ఆ బూటీస్ అనేది చాలా దగ్గర దగ్గరగా ఈ షిఫాన్ బేస్ పైన అంతా కూడా మనం చక్కగా మనం హైలైట్ చేసామండి. వీటిలో కూడా మన దగ్గర కలర్ కాంబినేషన్ అనేది కూడా అవైలబుల్ ఉన్నాయి. బోర్డర్ చూసినట్లయితే మనం చక్కగా మోతీస్ తో మనం ఒక చిన్న బోర్డర్ అనేది మనం అందమైన బోర్డర్ అనేది 3 సైడ్స్ కూడా అవునండి సురక్షిత స్టోన్స్ తో కూడా 3 సైడ్స్ కూడా మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. బూటీస్ అనేది కూడా మనం మొత్తం కంటిన్యూ చేస్తూ అందంగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. బ్లౌజ్ వచ్చేకాడికి మనకి ఇలా వస్తుంది, ప్లెయిన్ బ్లౌజ్ షిఫాన్ తీసుకున్నాం. వన్ సైడ్ హ్యాంగింగ్ బోర్డర్ అనేది మనం తీసుకున్నాం. ఇప్పటి వరకు మనం చూసిన వెరైటీస్ ఏవైతే ఉన్నాయో ఈ వెరైటీస్ అన్ని కూడా మనకి 3 షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉంటాయండి. ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఒక షోరూమ్ ఉంటుంది. ఇంకొక షోరూమ్ చూసినట్లయితే కనుక కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. కొత్త షోరూమ్ వచ్చేసి జూన్ 4th
ఓపెనింగ్ చేశారండి కొత్తపేటలో, ఎల్బీ నగర్ దగ్గర ఉన్న కొత్తపేటలో ఓపెన్ చేశారు. ఈ 3 షోరూమ్స్లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్, న్యూ డిజైనర్ ప్యాటర్న్స్ అవైలబుల్ ఉంటాయి. అంతేకాకుండా హోల్సేల్ కూడా ఉంటుంది. మీకు దగ్గరలో ఉన్నటువంటి షోరూమ్కి మీరు తప్పకుండా విజిట్ చేయండి. ఈ శారీ కాస్ట్, ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 1570 రూపీస్కి మనకి ఈ శారీ, 1570 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి 3 షోరూమ్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఓకే రాజేంద్ర గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎల్బీ నగర్ దగ్గర కొత్తపేటలో ఉన్నటువంటి విఘ్నేశ్వర సిల్క్స్కి మీరు తప్పకుండా విజిట్ చేయండి. ఇది ఇవాళ సొగసుచూడతర్మ. తిరిగి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.